చేస్తున్న టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కూటమి అభ్యర్థులు దాదాపు ఖరారు కాగా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఖరారైన స్థానాల్లో కూడా అభ్యర్థులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి బదులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబెళ్లపల్లి సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం కూటమి నేతల భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. దాదాపు 2 గంటల సేపు భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల మార్పు విషయంపై చర్చించారు. రఘురామకృష్ణరాజు టికెట్ విషయంపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం. నర్సాపురం లోక్సభ స్థానాన్ని టీడీపీకి వదిలేయాలని, అక్కడ రఘురామకృష్ణరాజును నిలబెడతామని చంద్రబాబు ప్రతిపాదించారని అంటున్నారు. దీనికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని అక్కడి నుంచి నర్సాపురం లోక్సభ అభ్యర్థి శ్రీనివాస వర్మను పోటీ చేయించాలని సూచించారట. ఈ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెప్పారని తెలుస్తోంది. చేస్తారని రఘురామకృష్ణరాజు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. రఘురామకు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు కూడా ప్రజాగళం మీటింగ్ లో చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం నర్సాపురం ఎంపీ సీటు కోసం బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. నర్సాపురం సీటు తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. అంతలా పట్టుబడటం వెనుక చంద్రబాబు స్వార్థం కూడా ఉందంటున్నారు. రఘురామకృష్ణరాజుకు నర్సాపురంలో బాగా సింపతి ఏర్పడిందని అంటున్నారు. రఘురామను వైఎస్ జగన్ బాగా ఇబ్బంది పెట్టారని ప్రజలు ఫీల్ అవుతున్నారట. కాబట్టి రఘురామను నర్సాపురంలో నిలబెడితే ఖచ్చితంగా గెలుస్తారని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు భావిస్తున్నారట. అంతేకాదు, నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ రఘురామ ప్రభావం ఉంటుందని, ఇది పశ్చిమ గోదావరిలో వైసీపీకి చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారట. కాబట్టి నర్సాపురం సీటు రఘురామకు ఇప్పించే వరకు చంద్రబాబు పట్టు వదలరని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.